రాకెట్ రాఘవగా పేరు వచ్చింది కదా ఇప్పుడు. అవును సార్, అవునండి. ఈ పేరు వచ్చిన తర్వాత కొంతమంది చిన్న చిన్న క్యారెక్టర్లు చేయరు, సీరియల్స్ కూడా చేయరు, అలాంటి పట్టింపులు ఏమైనా ఉన్నాయి మీకు? పట్టింపు లేవు. అసలు జబర్దస్త్లో రాకముందే సీరియల్ అనేది తగ్గించుకుందామని ఆలోచనకు వచ్చా. అప్పటికే తగ్గించుకున్నాను మానేశాను కూడా. ఎందుకంటే న్యాయం చెయ్యలేక దాని సీరియల్ అనేది డైలీ టెలికాస్ట్ అవుతుంది కదా, మనం డైలీ టైం ఎక్కువ కేటాయించాలి దానికి, అవుట్పుట్ ఇవ్వాలి. ఓకే, ఇంకా టైం పెట్టి నేను సాయంత్రం 5 అయితే వెళ్ళిపోతానంటే కుదరదు. రాత్రి 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, చెప్పలేము. ఆ వర్క్ చేయాలి, ఎందుకంటే అవుట్పుట్ ఇవ్వాలి. సో ఆ న్యాయం చెయ్యలేము. సినిమా అనుకోండి, ఒక నెల రోజులు కష్టపడితే ఇప్పుడు నేను ఏదో క్యారెక్టర్ చేస్తాను, 4 రోజులు ఉండొచ్చు, 10 రోజులు ఉండొచ్చు, అక్కడికి ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. సీరియల్ అనేది 2-3 ఏళ్ళైనా ప్రాజెక్ట్ అవ్వదు. ఓకే, అందుకని సినిమా ఎంచుకుంటే దట్ ఆ ఇమేజ్ కూడా కొద్దిగా కమర్షియల్ దీంతో ఉంటుంది. అది ఒకటి పెట్టుకున్నాను. సో బిఫోర్ మ్యారేజే జబర్దస్త్లోకి రాకముందే సీరియల్ అప్పుడే మానేశాను నేను. ఎప్పుడో ఇంకోటి ఏంటి, మీకు విలన్ క్యారెక్టర్ చేయాలని ఇంట్రెస్టా? మరి క్యారెక్టర్ చేస్తే ఛాలెంజింగ్. ఎందుకో విలన్ క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది సార్, ఎందుకంటే విలన్ ఎంత బలంగా ఉంటే కూడా ఆ ఇంపార్టెంట్, హీరో కొట్టచ్చు చంపేయచ్చు, మనకి పేరు వస్తుంది లేదు కొద్దిగా, ఆ విలన్ వేషం చేయాలని ఎప్పుడప్పుడు అనిపిస్తుంటుంది సార్. గతంలో కొంతమంది కమెడియన్స్ చేశారు, నగేష్ గారు, సుత్వేల్ గారు, వీళ్ళు విలన్స్గా చేశారు. కొంచెం కన్నింగ్గా ఉంటాయి, కన్నింగ్గా ఉంటాయి. నిజానికి కమెడియన్ ఫిజిక్ అనేది విలన్కి చాలదు, విలన్కి ఫిజిక్ కావాలి ఫస్ట్ బేసికల్గా, లేకపోతే పండదు. కళ్ళు పెద్ద ఉండాలి, ఎందుకంటే పాత సినిమాల్లో రాయని వాళ్ళు విలన్స్ అరిచినా ఇప్పుడు అరవకుండా భయపెట్టాల్సిన రోజులు ఇప్పుడు విలన్ కదండి. అవును, రఘువర్ణ గారు ఎంత స్టైలిష్గా ఉంటుంది. అవును, కొన్ని సినిమాల్లో విలన్స్ అసలు అనా వాళ్ళని ఏం చేయమంటారంటే అంటాడు, అంతే సింపుల్గా ఏం చేయాలి దాన్ని కదండి. లుక్ ఉంటుంది పాత సినిమాల్లో, ఎర్ర లైట్ మొహం మీద వేసి ఇవన్నీ భయపించక్కర్లేదు విలన్. ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు. అవును అవును, విలన్ వేషన్ చేయాలి ఉంటుంది సార్ అప్పుడప్పుడు. అది మాత్రం నాకు సో మొత్తానికి విలన్ విలన్గా కనిపించాలండి. అది అంటే కామెడీ విలన్ గానే, కామెడీ విలన్ సీరియస్ కాదు, సీరియస్ ఒకటి కట్టుకొని అసలు బేబత్స వాట్ ఎవర్ ఇట్ ఈస్, కామెడీ అయినా సీరియస్ అయినా సరే ఆ కథకి విలన్గా చెయ్యాలని అనిపిస్తుంది. కానీ నా మొహం అలా అనిపిస్తుంది లేదు ఆడియన్స్కి సార్. అంటే మీరు సీరియస్ ఫైట్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మీరు అడిగారంటే ఎక్స్పెక్ట్ చేయొద్దనే కదా, మీరు నవ్వుతున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అన్నారు. ఏంటో సార్ అదే, నా మొహాన్ని ముక్కుని చూడగానే ఎవరికి విలన్ కనిపించరు అసలు ముందు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని గండాలు ఎదురవుతాయి, ఉంటాయి. మీకు నీటి గండం, వాహన గండాలు ఎదురయ్యాయి. జిమ్నీలో యాంకరింగ్ చేస్తూ రోజుకి 4 ప్రాజెక్టులు చేస్తూ ఉన్న బిజీలోని అప్పట్లో భరద్వాజ గారి దగ్గర సీరియల్ చేశానని చెప్పాను కదండి, ఆయన ఎవరు పావు గంట కాల్ షీట్ ఇచ్చాడా అంటే అక్కడది ఎక్కడ తింటే. ఒకసారి అయితే నేను ఒక షూటింగ్లో ఉంటే ఒక మేనేజర్ వ్యాన్ వేసుకుని వచ్చాడు నన్ను తీసుకెళ్ళడానికి. ఓకే, సినిమా షూటింగ్ నుంచి రెండు రెండు వెళ్దాం అయిపోయింది వచ్చేస్తాను పావు గంట, ఆయన కూడా నేను అంత బిజీగా ఉన్నా, అంత బిజీగా ఉండేవాడిని. సో అప్పట్లో భరద్వాజ గారు క్లాస్ స్పీకర్, అలాగే నువ్వు పెట్టేసుకోకరా, డబ్బులు సంపాదించడమే కాదు అడ్డగోరు, దాన్ని సంపాదించి ప్రాజెక్టులు నీట్గా పెట్టుకుని ఒకటి రెండు పెట్టిన సక్సెస్ఫుల్గా చేసుకోవాలి, దాన్ని ఇన్ని పెట్టేసుకుంటే నువ్వు టెన్షన్లో ఉన్నప్పుడు ఏమన్నా అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన క్లాస్ స్పీకర్ ఒకసారి. అలా అనుకున్నట్టుగానే నేను ఎంత బిజీగా ఉండి, ఈరోజు కోకటపల్లిలో షూటింగ్ అనుకోండి, అది చేసేసి ఆ రోజు రాత్రి అక్కడ ఫ్రెండ్ రూమ్ ఉంటే అక్కడ పడుకునేవాడు, నాకు రూమ్ ఉండేది కాదు. ఆ తర్వాత దిల్సుఖ్నగర్లో షూటింగ్ అంటే వెళ్ళి అక్కడ పడుకుంటూ పోయేవాడి చుట్టాలు ఇంట్లో, ఆ తర్వాత వేరే చోట షూటింగ్ అక్కడ ఉండిపోయాడు, వెనకాల బ్యాగు బ్యాగ్లో బట్టలు అలా తిరుగుతూ ఉండేవాడిని సార్ నేను. ఓకే, అలా తిరుగుతున్న టైంలో ఒకరోజు బంజారాహిల్స్లో ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్ గారు అని, జెమిని టీవీలో రైటరు, వాళ్ళ ఇంట్లో పడుకున్నాను నైట్. పొద్దున్న లేచి జీవితంలో మొట్టమొదటిసారి నేను సైన్ చేసిన సినిమా ఒకటి, ఆ సినిమా పేరు గుర్తురాట్లేదు సార్, మాతృదేవబావ సినిమా డైరెక్టర్ గారు అనమాట, మన క్రాంతి కుమార్ గారు, అజయ్ కుమార్ గారు. ఆయన చదలవాడ శ్రీనివాసరావు గారని వాళ్ళ అబ్బాయి ప్రొడ్యూసర్ గారు కదా, వాళ్ళ అబ్బాయి హీరోగా, వాళ్ళ అబ్బాయి చైల్డ్ ఆర్టిస్ట్ కూడా జైలు పక్షి ఇంట్లో చేశాడు, ఆయన చేస్తున్నారు ఆయన సినిమా అనమాట, హీరోగా అజయ్ కుమార్ గారు చేస్తున్నారు. నా లైఫ్లో మొట్టమొదటిసారి వాళ్ళ ఆఫీస్కి నన్ను పిలిపించి కాంట్రాక్ట్ మీద సైన్ చేసి అప్పట్లో ₹1,000 అడ్వాన్స్ ఇచ్చారు. ఇదంతా ఎంత ప్లాన్డ్గా ఉంది, చక్క ఒక ఆనందం. ఓకే, మనం వాళ్ళందరూ వాళ్ళుగా పిలిచి మనకి ఇచ్చిన అవకాశం జెమిని టీవీలో చేస్తున్నప్పుడు. సైన్ చేశాను కానీ సినిమా షూటింగ్ వెంటనే స్టార్ట్ అవ్వలేదు. ఈ లోపల సండే అని ఇంకో సినిమాకి నేను కమిట్ అయ్యాను, ఆ సినిమా సగం అయిపోయింది. ఈ బిజీలో తెల్లవారుజాము షూటింగ్కి వెళ్ళిపోతుంటే బైక్ మీద అప్పుడే కొద్దిగా డబ్బులు సంపాదించుకుంటూ కొంచెం కొంచెం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నాను. ఉదయాన్నే కుక్కలు చాలా యాక్టివ్గా ఉంటాయి, పరిగెడుతుంటాయి, ఆ క్లైమేట్ బాగుంటుంది. జూబ్లీ హిల్స్ పార్క్ రోడ్ అంతా తయారు చేస్తున్నారు. నేను వెళ్తుంటే ఓ 2 కుక్కలు అడ్డంగా వచ్చాయి సార్, నేను ఆఫ్ సైడ్ మైండ్లో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. రోజు హెల్మెట్ పెట్టుకునేవాడిని, ఆ రోజు హెల్మెట్ పెట్టుకోలేదు సార్ నేను.
కుక్కలు అడ్డొస్తే వాటిని గుద్దేసి పడిపోయి ప్యాంట్ మోకాలు కొట్టేసింది, ఫోర్స్గా షోల్డర్ కొట్టేసింది, హెడ్ చాలా గట్టిగా తగిలింది రోడ్డుకి. ఎంత గట్టిగా తగిలిందంటే దిమ్మెక్కిపోయి ఏం జరిగిందో ఒక పావుగంట నాకు అర్థం కాలేదు. ఓకే, అర్థం కాకపోతే బట్టలు చిరిగిపోయి డేకేసాను మొత్తం, ఫోన్ పడిపోయి అలా ఎదురుగుండా ఉంది 10 అడుగుల దూరంలో కదా, పడిపోయాక సినిమాల్లో చూపించినట్టు అప్పుడు ఫోన్ వస్తుంది. వెళ్ళి ఫోన్ తీసి చూసా, రాఘవ గారు వచ్చేస్తున్నారా, ఎక్కడ దాకా వచ్చారు అని అడిగారు మేనేజర్. సార్ ఇలాగ యాక్సిడెంట్ అయింది సార్. అవునా, సరే సరే హాస్పిటల్కి వెళ్ళండి అన్నారు. ఎందుకంటే అజయ్ కుమార్ గారి సినిమా అనమాట అప్పుడు, అది ఆ సినిమా షూటింగ్కి. ఈ మొహం ఇక్కడ దాకా చెక్కుపోయింది సార్, తెల్లగా బాగా డెప్త్గా చెక్కుపోయింది, ఇక్కడే చెక్కుపోయింది, భుజం కూడా ఒక అంగుళం లోపలికి ఆ మజిల్ పోయింది. అప్పుడు ఆ సినిమా పోయింది, మేకప్ వేయటానికి లేదు, నేను నడవలేకపోతున్నాను, ఒక 6 నెలలు కష్టపడ్డాను సార్. నాకు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు, అంతా అయింది, అయినా కుంటుకుంటూ వెళ్ళి చేసేవాడిని సార్ నేను. అప్పుడు భరద్వాజ గారు సీరియల్ అయితే రైటర్ గారు నా కోసం స్పెషల్గా సీన్స్ రాసేవారు. ఓకే, ఫ్రెండ్ క్యారెక్టర్ కదా, ఇంకో ఫ్రెండ్ని తగిలించవచ్చు, బట్ యాక్సిడెంట్ అయినట్టుగా పెట్టి నేను కుంటుతూ అలాగే సీన్ చేశాను కొన్ని. ఆ తర్వాత నన్ను అందరూ ఎంకరేజ్ చేశారు ఆ సిచ్యువేషన్లో కూడా, జెమిని టీవీలో యాంకరింగ్ కూడా అలాగే చేశాను, చాలా రోజులు చేశాను. ఆ తర్వాత అప్పుడు అనిపించేది రూమ్లో కూర్చుంటే, ఆ తర్వాత దెబ్బ తగ్గే టైం నాకు ఎందుకు రా ఇలా జరిగింది. అప్పుడు నిజంగా ఇప్పటికీ నా మైండ్లో ఉండిపోతుంది, నేను ఆర్టిస్ట్ని కదా, హెల్మవసరంగా హెల్మెట్ పెట్టుకోలేదు, అలాగే జరిగింది. పాప చాలామందికి ప్రాణాలే పోతుంటాయి, ఇంకా నాకు దెబ్బలతో ఇదైంది, అయినా సరే హెల్మెట్ పెట్టుకోవాలని అప్పటి నుంచి రెగ్యులర్గా ఎక్కువ హెల్మెట్ పెట్టుకుంటూ ఉంటాను సార్. ఇప్పుడంటే ఎక్కువ కారులో వెళ్ళిపోతున్నాను కాబట్టి సాధ్యమంత అదే. అప్పుడు అలా బాధపడే, అప్పుడు ఇందాక మీరు అడిగారు కష్టాలు ఇంట్లో చెప్పొచ్చు కదా అన్నాడు. ఈ యాక్సిడెంట్ కూడా నేను ఇంట్లో చెప్పలేదు, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు కదా, పెద్దోళ్ళు వాళ్ళు కంగారు పడతారు, వాళ్ళకి ఎందుకు మనం చెప్పాలి అని చెప్పేసి కూడా నేను అప్పుడు చెప్పలేదు. కానీ మా ఫ్రెండ్ ఊరుకుంటాడా వాళ్ళకి చెప్పేసి ఉంటాడు. ఆ తర్వాత ఈవినింగ్ నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళు మా పేరెంట్స్ ఇద్దరు ఫోన్ చేసి ఎలాగున్నారా ఏంటి, బాగున్నానమ్మా యాక్టింగ్ బయటికి బాగానే చేశా, బాగున్నానిగా బయట వచ్చాను జనాలు ఇది ఎలా అలా చెప్పేసి వచ్చి మళ్ళీ మెల్లిగా ఇంటికి వెళ్ళి పడుకుని. ఆ దెబ్బలకి హై ఫీవర్ వచ్చేసేది సార్. ఓకే, అది ఒక ఛాలెంజింగ్ నిజంగా, దానికి నేను అప్పట్లో భయపడలేదు, బాధపడ్డాను కానీ భయపడలేదు. ఆ తర్వాత ఇంకొకసారి సార్, ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలో, ఒకసారి ఏమైంది షూటింగ్లో ఉత్తునే కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. నాకు ఎప్పుడు ఫ్రాక్చర్స్ జరగడం లేవు, అంటే జనరల్గా అందరికీ జరుగుతాయని కాదు, రెగ్యులర్గా కారికాల్లో ఫ్రాక్చర్ అయిపోయింది. షూటింగ్లో నేను మెట్లు దిగుతుంటే పట్టణం తగిలేసింది. ఓకే, ఆ దెబ్బతోటి నేను నాకు మ్యారేజ్ అయిపోయింది, మా ఆవిడ ప్రెగ్నెంట్, కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, నేను షూటింగ్కి వెళ్ళలేదు, ఇన్కమ్ లేదు, ఎలా ఉంటుంది. అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను, అంటే డబ్బుల గురించి అని కాదు, షూటింగ్కి వెళ్ళలేదు, చాలా రోజులు ఇక్కడే ఉన్నాము, అదేదో పేరెంట్స్తో గడుపుదాము అని వెళ్ళిపోయాను. అప్పుడు ఫుడ్కి ప్రాబ్లం ఉండదు, పేరెంట్స్ ఉంటారు కదా, అవును, కానీ మళ్ళీ అక్కడికి వెళ్తే వాళ్ళు ఎలా ఉంటారని ఆలోచన లేదు నాకు. కానీ అక్కడికి వెళ్ళి కూర్చొని రోజు టీవీ కాలు ఇలా ఒక దాని మీద పెట్టుకోవడం, తినడం, అప్పుడు కొద్దిగా 1 కిలో 2 కిలోలు వెయిట్ కూడా పెరిగిపోయా, 1-2 నెలలు తినడమే కూర్చొని. ఆ తర్వాత మళ్ళీ ఇంక ఇంట్లో ఉండి బోర్ కొట్టేసేది. మళ్ళీ ఇలా కాదని మళ్ళీ వస్తే జెమినీలో మళ్ళీ యాంకరింగ్, అలాగే యాంకరింగ్, చిన్న చిన్న సినిమాలు కూడా నన్ను 2-3 సినిమాలు యాంకరింగ్ చేశారు, అలాగే స్టాండ్ పట్టుకుని కుంటుతో వెళ్ళి యాక్ట్ చేసేది దాన్ని. అంటే స్టాండ్లో కనిపించు దాంట్లోనే, బట్ అలాగే అవకాశం ఇచ్చారు జెమినీ టీవీలో యాంకరింగ్ డబ్బింగ్లో కూడా చేశాను సార్. అయితే ఏంటంటే అవకాశం ఎవరో ఇస్తున్నారు కదా, ప్రతిసారి దెబ్బలు తగిలించుకోకూడదు, తగలకుండా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా. ఇది గొప్ప విషయం అండి. రెండు పెయిన్ఫుల్ ఇన్సిడెంట్లో కూడా మీరు వర్క్ గురించే తాపత్రయపడ్డారు. చాలా లవ్ చేసేవాడిని వర్క్ని, చాలా వర్క్లు లవ్ చేసేవాడిని. అసలు ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు అయితే సార్ దెబ్బ తగ్గిపోయింది, బిజీగా ఉన్నా, ఆ తెల్ల దెబ్బ కాస్త మొత్తం ఇక్కడి నుంచి అక్కడ నల్లగా అయిపోయింది. అందరిని కూడా నేను పుట్టడం అలా పుట్టానేమో అనుకునేవారు, నన్ను నల్ల మచ్చుంటే ఇల్లు అతికిచ్చేవారు కాదు సార్ నాకు. ఓకే, ఆ దెబ్బ తగిలిన రోజు అయితే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఆయన వాకింగ్ చేస్తున్నారు, అక్కడ కూలి వాళ్ళు కొంతమంది పని చేసుకుంటున్నారు, వాళ్ళు నన్ను ఒక పెద్ద ఆయన మట్టితో పని చేస్తున్నారుగా వచ్చి నన్ను దగ్గర తీసుకుని, ఏం అవ్వలేదమ్మా ఏం అవ్వలేదు, నేను ఉన్నాను కదా, ఏం భయపడకుండా ఆయన ధైర్యం. ఇప్పుడు నాకు తలుచుకుంటే అసలు గూజ్బంప్స్ వస్తున్నాయి ఆయనకి, నేను ఎవరో తెలీదు. ఓకే, కానీ ఆయన టీవీలో చూడు, కానీ నాకు ధైర్యం చెప్పి బుర్ర దిమ్మెక్కిపోయి అటు ఇటు చూస్తున్నా ఫుట్పాత్ మీద కూర్చుని, దెబ్బలు నొప్పి పెడుతున్నాయి కానీ తగిలిన దెబ్బకి అంతగా తెలియట్లేదు, అర్థం కాదు. పోలీస్ ఆఫీసర్ వాకింగ్ చేసుకుంటూ నా దగ్గరికి వచ్చి, నేను దిగబెడతాను, ఏం కంగారు పడకండి, ఎక్కడికి దిగబెట్టాలి అన్నాడు. మనకు ఒక రూమ్ లేదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎస్ఆర్ నగర, కూకటిపల్లె, మలక్పేట, ఏం చెప్పాలో అర్థం కావట్లా. అక్కడ దగ్గరలో పక్కనే బంజారా ఫ్రెండ్ రూమ్ నుంచి వచ్చా, ఉదయాన్నే ఫ్రెండ్కి బాయ్ చెప్పి మరీ వచ్చా. ఓకే,
చెప్పు వచ్చిన అరగంటలోనే దెబ్బలు తగిలేసే మళ్ళీ పోలీస్ ఆఫీసర్ చెప్తే ఆయన అక్కడ తీసుకెళ్లి ఇంటికి దిగబెట్టారు నన్ను. ఆయన కనీసం నేను ఆయన పేరు తెలుసుకోలేకపోయాను. ఆయన నన్ను ఇబ్బంది పెడ, ఆయనకి డ్యూటీ ఉంటుంది కదా, నన్ను దిగబెట్టి నన్ను బైక్ మీదే ఇంటికి దిగబెట్టి డోర్ ఓపెన్ చేయగా మా ఫ్రెండ్ షాక్ అయిపోయాడు. ఈ బ్లడ్ అంటే షాక్ అయిపోయాడు, మొత్తం చిరిగిపోయి బట్టలు. అతను చూడగానే బరస్ట్ అయిపోయి ఏడ్చేసాను గట్టిగా. అంతవరకు నాకు ఏడుపు రాలేదు. అతను చూడగానే ఏడుపు వచ్చేసింది. శ్రీనివాస్, చుండూరు శ్రీనివాస్ అని ఇప్పుడు బిగ్ ఎఫ్ఎంలో రైటర్ అనమాట తను. రండి ఏం వద్దులేదు అని చెప్పి ధైర్యం చెప్పి ఇంటికి వెళ్ళిపోయాక వెంటనే తను బైక్ తీసి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. అంత 6 o'clock ఏ హాస్పిటల్ ఉంటుంది, ఎక్కడా లేదు. అప్పుడు బంజారా హిల్స్లో రెయిన్బో హాస్పిటల్ కొత్తగా పెట్టారు. మనం చూస్తే గాడిదలో ఉంటాం. అక్కడ అన్ని చైల్డ్రన్ హాస్పిటల్ కదా, చిన్న చిన్న మంచాలు క్యూట్గా నీట్గా చాలా బాగుంటుందండి అది. ఓకే, అప్పుడు వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆ బెడ్ మీద పడుకోబెట్టి, చిన్నపిల్లల బెడ్ అది, చాలా బాగుంటుంది బ్యూటిఫుల్గా. అంటే ఒక మానవత్వంతో చేశారు వాళ్ళు నాకు అప్పుడు. అది ట్రీట్మెంట్ చేసి ఏం పర్వాలేదండి మేము చేస్తాం, ఫస్ట్ ఎయిడ్ చేశారు ఫస్ట్ వాళ్ళు. మేము ఇప్పుడు మీకు ఫస్ట్ ఎయిడ్ చేసాము, మీరు సాయంత్రం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి. సాయంత్రం వీళ్ళున్నప్పుడల్లా మొత్తం డ్రెస్సింగ్ చేశారు సార్ వాళ్ళు. డ్రెస్సింగ్ చేశాక ఆ దెబ్బలు ఎంతలా తిన, వాళ్ళు చేసిన డ్రెస్సింగ్కి సాయంత్రానికి గట్టిపడిపోయి రాలేదు భుజం మీద. సాయంత్రం వెళ్ళాం సార్, అంతవరకు మా ఫ్రెండ్ మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం కదా, నేను డ్యూటీకి వెళ్ళిపో. ఆ రోజు సాయంత్రం నాకు 4 షూటింగ్లు ఉన్నాయి ఆ రోజు, అన్ని క్యాన్సిల్. అదిలే నైట్ 10 o'clock జెమినీలో యాంకరింగ్ నేను ఇవన్నీ చూసుకుని సాయంత్రం వెళ్ళేటప్పటికి వాళ్ళు కెమెరా ఆన్ చేసుకుని వెయిట్ చేసే వచ్చే టక్క టక్క యాంకరింగ్ చేసుకుని రోజు 11:12 పడుకునేటప్పటికి మళ్ళీ ఉదయం 5 o'clock షూటింగ్. ఓకే, ఇలాంటివి తగ్గించుకుందామని సీరియల్స్ కానీ ప్రాజెక్టులు తెచ్చుకుని రెండు చెయ్యొచ్చు రోజుకి. క్లాషెస్ వస్తే ఒక మెంటల్ టెన్షన్ కూడా మళ్ళీ ఇలా ఉండేది సార్. అప్పుడు నువ్వు పడుకో ఏం పర్లేదని తను వంట చేసేసి భోజనం పెట్టి, వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎవరు ఇంట్లో లేరు అప్పుడు పడుకో అని చెప్పి, ఎదురింట్లో ఓనర్స్ ఉంటారు వాళ్ళకి చెప్పి మరి రాఘవ పడుకున్నాడు, తనకి ఏమైనా కావాలిస్తే పిలిస్తే మీరు చూసుకోండి. వాళ్ళు పాపం చాలా ఎఫెక్షన్గా చూసేవారు అనమాట. నన్ను సాయంత్రం ట్రీట్మెంట్కి వెళ్ళాం సార్, ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎవరు డాక్టర్ గారు నన్ను ముట్టుకోవట్లేదు. యాక్సిడెంట్ అయ్యా బాబు, ఇది పోలీస్ కేసు అవుతుంది, పోలీస్ కంప్లైంట్ ఇలా అంటారు తప్ప నన్ను చూసి ఎవరు ముట్టుకోవట్లే. ఓకే, అబ్బా బాధ అనిపించింది. ఇప్పుడు ఏ డాక్టర్ నన్ను టచ్ చేయడమో ఎలాగా అనుకున్నా. అప్పుడు ఒక డాక్టర్ గారు, డాక్టర్ బంటి గారు అని, మ్యూజిక్ డైరెక్టర్, మన సీరియల్స్కి వాటికి పాటలు పాడేవారు, మ్యూజిక్ డైరెక్షన్ చేసేవారు. ఆయనని నాకు తెలీదు. ఆ కాలనీలో ఆయన దగ్గరికి వెళ్తే చాలా రష్ ఉంది. కూర్చుని చూసాక ఆ తర్వాత రూమ్లోకి పిలిచారు. ఏమైంది, ఇలా దెబ్బలు తగిలేదు సార్ అంతా అని చెప్పాను. ఓకే, అంతా చూసి ఆయన అస్సలు నేను చెయ్యనని కానీ ఏం చెప్పలేదు సార్, ఇది మీకు మార్నింగ్ తగిలింది కదా, ఇవన్నీ పెట్టారు బాగా గట్టిగా అంటుకుపోయాయి అన్నీ, నేను తీసేటప్పుడు నొప్పి పెడుతుంది ఓర్చుకోండి అని చెప్పి ఆ లిక్విడ్స్ అన్నీ వేసి లాగితే ప్రాణాలు పోయినంత పని ఆయన ముందే చెప్పారు, ఓర్చుకోండి అని చెప్పారు. మరి ఆయన ట్రీట్మెంట్ చేశాక నేను ఆర్టిస్ట్ని అండి, నా పేరు డాక్టర్ బంటి అంటారు, మ్యూజిక్ డైరెక్టర్ని అన్నారు. అప్పటి నుంచి ఆయన అసలు నాకు ఆయన దేవుళ్ళగా. ఆ బంటి గారు అదే కాకుండా నాకు సర్వీస్ చేయడం కాకుండా ఆయన వీక్లీ వన్స్ పల్లెటూరుకి వెళ్ళి ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఎక్కడ ఫ్లోరెన్స్కి ఏదో నల్గొండ దగ్గర ఎక్కడ ఉంది చూడండి, ఆ ఊర్లోకి వెళ్ళి వాటర్లో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు మా ట్రీట్మెంట్లో చేస్తుంటారు. ఒకటి ఇంకా చిన్నప్పుడు నేను ఏట్లో స్విమ్మింగ్ చేస్తూ ఏరు బాగా ఉధృతంగానే ఉంది, ఏట్లో ఒక వాటర్ ఫ్లో ఉంటున్నప్పుడు ఏంటో కింద ఇసుక కూడా వెళ్ళిపోతుంటుంది కదా, నేను నిలబడిన చోట ఇసుక కలలో పోయి నేను నీటిలో అడుక్కు మునిగిపోయి వెళ్ళిపోయాను. మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఈతలు కొడుతున్నారు, వాళ్ళు నాకు చెయ్యి అందిస్తున్నారు. నిజంగా ఒక సినిమాలో చూసినట్టు చెయ్యి అందిస్తున్నా, ఇలాగే తగులుకొని తప్ప పట్టుకోలేకపోతున్నా. ఓకే, అరుస్తున్నా, ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి, నీళ్ళు తాగేస్తున్నా. వాళ్ళు మా తమ్ముడు కొట్టుకుపోతున్నాడని వాళ్ళు ఏడుస్తున్నారు, కనిపిస్తుంది. నేను చిన్నపిల్లనే ఇలా అందట్లేదు, ఎందుకంటే మునిగిపోయిన పూర్తిగా మునిగిపోయి కిందకి వెళ్ళిపోయాను. వెయిట్ ఫ్లో ఆ కిందకి వెళ్ళేటప్పటికి వాళ్ళు పాపం అరుస్తున్నారు, మా తమ్ముడు వెళ్ళిపోతున్నాడు పట్టుకుని పట్టుకుంటే. ఒక ఆయన, అతను చూస్తే అతను పెద్ద ఆజానుభావుడు కాదు, ఆయన ఇప్పుడు లేరు, చిన్న వ్యక్తే షార్ట్గానే ఉంటాడు, కానీ ఆయన స్నానం చేస్తున్నాడు ఆ రేవులో. అప్పుడు ఆయనకు అడ్డుపడ్డాను అనమాట, ఆయన నిలబడి స్నానం చేస్తున్నా ఆయనకు అడ్డుపడ్డా, ఆయన తీసి నన్ను ఒడ్డు మీద పెట్టాడు సార్. ఆయన కానీ ఆ రోజు అక్కడ లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండను.